మాజీ మంత్రి ఈటలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ లో చేరడం చేరకపోవడం మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇష్టమన్నారు. టిఆర్ఎస్ అవినీతికి బీజేపీ రక్షణగా నిలుస్తోందన్నారు. అవినీతి చేసిన టిఆర్ఎస్ నేతను ఎప్పుడు జైల్లో పెడతారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజీవ్ కుమార్ సమాధానం చెప్పాలన్నారు. ఈటల బీజేపీలో చేరడం వల్ల బలహీనపడ్డారని తెలిపారు. స్వతంత్ర అభ్యర్థికి ఈటల పోటీ చేస్తే వేరే విధంగా ఉండేదన్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరతానని చెప్పి తన వ్యక్తిత్వాన్ని తగ్గించుకున్నారన్నారు. ఇండిపెండెంట్ గా ఈటల నిలబడితే 50,000 ఓట్లతో గెలిచేవారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఏనాటికైనా భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇవాల నానానికి రెండు వైపుల ఏదైతుందో ఒకవైపు టిఆర్ఎస్ ఉంటే ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ. వీళ్ళ టిఆర్ఎస్ యొక్క అవినీతిని రక్షణగా నిలిచేది భారతీయ జనతా పార్టీ. వీళ్ళ టిఆర్ఎస్ పార్టీ అవినీతికి రక్షణగా నిలిచేది భారతీయ జనతా పార్టీ. మన మిత్రుడు బండి సంజయ్ గారు ఏమన్నంటే ఈ అయిపోయి కేసీఆర్ పని అయిపోయింది జైలుకు పోతున్నాడు. అరే ప్రెసిడెంట్ అయినప్పటికీ చెప్తున్నాడు బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ అయిన. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.